నీ పేరేంటి? శ్రీకృత్విక. శ్రీకృత్విక. అఖిల్కి నువ్వేమవుతావు? బాబాయ్. అఖిల్ నీకు బాబాయ్ అవుతాడు, నువ్వు అఖిల్కి బాబాయ్ అవుతావా? అఖిల్ నాకు బాబాయ్ అవుతాడు. అఖిల్ బాబాయ్ నీకు బాబాయ్ అవుతాడు. ఓకే, ఎలా అనిపిస్తుంది బాబాయ్ వెళ్ళడం, చేయడము, మాట్లాడడం అవన్నీ చెప్పు. మంచిగా అనిపిస్తుందా? ఏం చెప్తున్నా మీ స్కూల్ లైక్ ఎవరైనా ఫ్రెండ్స్ నీకు ఫోన్ చేస్తున్నారా మీ బాబాయ్ వస్తున్నాడు చేస్తున్నాడని? నో స్కూల్స్ కదా. అయ్యో, స్కూల్కి వెళ్ళి ఉంటే నువ్వు హీరో అయిపోయేటాడు ఇప్పటికి. స్కూల్స్ లేవు. అవును, స్కూల్స్ వెళ్ళి ఉంటే కంపల్సరీ అయ్యేటాడు మీ బాబాయ్ సూపర్, మీ బాబాయ్ సూపర్ అని చెప్పేసాను. సో బాబాయ్లో ఏం బాగా నచ్చింది అక్కడ? ఏ గేమ్, ఏ టాస్క్ బాగా నచ్చింది? రోబో టాస్కా? ఎందుకు బాగా నచ్చింది చెప్పు. ఎందుకు బాగా నచ్చింది? సరే, అఖిల్ బాబాయ్ కాకుండా ఇంకెవరు బాగా ఇష్టం అఖిల్ బాబాయ్ ఫ్రెండ్స్? ఎవరు బాలే? ఎవరు అసలు అఖిల్ బాబాయ్తో ఉండలేరా? అఖిల్ బాబాయ్ని ఇచ్చేద్దామా, అక్కడ ఉండనిద్దామా, లేకుంటే మనం ఇంటికి తీసుకొద్దామా? ఇంటికి తీసుకొద్దామా? వద్దా, అక్కడ వద్దా, బాగాలేదా అక్కడ? అంటే ఎవరికైనా ఇచ్చేద్దాం, గంగావకి ఇచ్చేద్దామా? వద్దా. నీకు బాబాయేనా? నీకు అఖిల్ బాబా ఏమని చెప్పాడా వెళ్ళేటప్పుడు? ఆయన మహేష్ బాబా. సూపర్. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు. ఇంట్లో ఇద్దరు. అఖిల్ బాబాయ్ చెప్పాడా నీకు ఏమన్నా? వెళ్తున్నా బిగ్ బాస్కి వెళ్తున్నా చూడండి అని చెప్పాడా? ఓట్ చేస్తున్నావు నువ్వు? మిస్ కాల్ కొట్టమంటే కొట్టాడు. సో అమ్మమ్మ ఇస్తామా, అఖిల్ బాబా ఇస్తామా, నానమ్మ ఇస్తామా, అఖిల్ బాబా ఇస్తామా? ఎక్కువ ఎవరు ఇష్టం ఇక్కడ? నానమ్మ లేదు, ఎవరు ఇష్టం బాగా? అఖిల్ బాబా ఇష్టం లేదా? అఖిల్ బాబాయ్ని అక్కడ ఉంచుదామా, ఇక్కడ ఉంచుదామా? ఇక్కడేనా? ఓకే. అఖిల్కి సిస్టరా? సిస్టర్. సో సిస్టర్ అంటే ఏం చేస్తుంటారు బాగా చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి అంటే కలిసి ఆడుకునేది, షటిల్, ఐస్ అండ్ వాటర్, అవుట్, లెగ్ టచ్, తొక్కుడు బిల్ల అవా ఆడుకునేది. తర్వాత అన్న పెద్దగైనాడు, నేను పెద్దగైనా, అప్పుడు స్టాప్. అయ్యో, కట్ చేసేసారు అన్నమాట ఇంట్లో వాళ్ళు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అన్నని అంత పెద్ద స్క్రీన్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాగానే మేమందరం చాలా ఎక్సైటెడ్, మన అఖిల్ అన్న వచ్చినాడు, మన అఖిల్ అన్న. అంటే చాలా ఎక్సైట్ అయినాం, హ్యాపీగా ఫీల్ అయినాం. ఎవ్రీడే బిగ్ బాస్ 1, 2, 3 ఏమో కానీ 4 మాత్రం పక్క ఎవ్రీడే 9:30 కాగానే పెట్టడం చూడడం. ఎందుకంటే అఖిల్ అన్న కోసమే, ఎందుకంటే మా అన్న. మీ అన్న గెలుచుకొచ్చేస్తాడు అనుకుంటున్నారా కప్పు? ఆబ్వియస్ గా మా అన్న మంచిగా ఆడుతున్నాడు, అన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు, జెన్యూనిటీ గా ఉన్నాడు, ఇంకా అన్ని ప్లస్ 100%. కోపంలో కూడా అంటే అందరు తగ్గట్టే ఉన్నారు, అందరికి కోపం ఉంది అందులో. అఖిల్ బ్రో కి మాత్రం కోపం లేదు, ఉంది కానీ అందరితో కంపేర్ చేస్తే 70% ఉంది. సో బాగా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? నచ్చిన క్వాలిటీ ఏంటంటే అందరితో చాలా బాగా ఉంటాడు, నేచర్ ఫ్రెండ్లీ, నేచర్, అందరిని మంచిగా మింగిల్ అవుతాడు అందరితో. ఇంకా అంతే. నచ్చని క్వాలిటీ ఏంటి? నచ్చనిది ఏం లేదు, అన్ని ప్లస్. మైనస్ ఏమైనా ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి? మైనస్ ఏం లేదు, ఈవెన్ అన్న యాటిట్యూడ్ కూడా బాగుంటుంది. ఏంటి ఈ మోనల్ది ఇది స్టోరీ ఏంటి? అంటే బయట నార్మల్ గా అంటే మీరు చిన్నప్పుడు కూడా అలానే ఫంకీ? అన్నకి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది, అందరితో నార్మల్ గా మంచిగా ఉంటాడు. సో అలాగే అందులో కూడా ఉంటున్నాడు అంతే. ఎవరికి చెప్పని సీక్రెట్ ఏమని చెప్పు నీకు అఖిల్ అన్నకి మధ్య ఏమైనా ఏమైనా సీక్రెట్ చెప్పండి? ఏం లేవు. చెప్పలేదా? నిన్న జరిగిన అంటే హానెస్ట్గా ఒక పేరెంట్గా కానీ లేకుంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కానీ నిన్న జరిగిన నామినేషన్లో అది కరెక్ట్ అయినా అంటే మీ అభిప్రాయం వరకు అయితే? అంటే చిన్న రీజన్తో అంటే వాళ్ళకి కూడా ఒక రీజన్ కావాలి కదమ్మా, నామినేషన్ చేయాలంటే వాళ్ళకి కూడా ఒక రీజన్ కావాలి. సో వాళ్ళకి రీజన్ ఏం దొరికిందంటే రేషనింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే 6 మెంబర్స్ అఖిల్ మీద పెట్టారో వాళ్ళు 6 మెంబర్స్ పేరు దానిలో లేకుండే, అప్పుడే వి గాట్ ద డౌట్.
అరియానా పేరు ఉండనుకుంటా లేదు 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 అరియానా పేరు లేదు అవినాష్ పేరు లేదు అభిజిత్ పేరు లేదు ఆరిక పేరు లేదు సాయి కుమార్ పేరు లేదు అమరాజ్ శేఖర్ పేరుండే అమరాజ్ శేఖర్ అంటే చెనకపిండి రాశాడు వీళ్ళు ఆరుగురు వేశారు చెనకపిండి అది బజ్జీలు వేసుకోమని లేకపోతే దే ఆర్ వాళ్ళందరూ ఫ్రెండ్సే అఖిల్తో ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ నామినేషన్లో ఎవ్వరు అఖిల్కే వేయలేదు అవును వాడు పాజిటివ్గానే ఉన్నాడు వాళ్ళందరూ లైక్ చేశారు కానీ ఈసారి వేసినప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ రీజన్ నామినేట్ చేయాలంటే సిల్లీయే కనుక నో డౌట్ అది గేమ్ తరఫు నుంచి వేయాలి కదా సంథింగ్ అంటే మనకు అండర్స్టాండ్ ఏమైందంటే ఆరుగురు వాళ్ళు కూడా గేమ్ ఆడినరు అంతే కానీ వాడి మీద పగతాడలే నెక్స్ట్ సీన్ మీరు చూసే ఉండొచ్చు అది అంతే నామినేషన్ అంటే వేరే రీజన్స్ లేదు ఒక ఉన్న రెండు రీజన్స్ ముందు డేనే మనకి చూపించేశారు నాగార్జున సార్ సాటర్డే రోజు పొద్దున్నే చూపించారు ఈవినింగ్ ఆరిక అండ్ అభిజిత్ పక్కా అది అబ్సల్యూట్లీ మనం వెళ్ళేంత వరకు కూడా ఇక లాస్ట్ వీక్ వరకు కూడా మనం ఆ డౌట్ అవడాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు వేస్తారని చెప్పారు కాబట్టి ముందే సీన్ చూపించేశారు అవును కాబట్టి పక్క వాళ్ళిద్దరు వేస్తారా అనుకున్నాం అవును వాళ్ళిద్దరు వేసినా ఆరుగురు వేసినా నామినేటెడ్ నామినేటెడ్ కదా అవును అంటే ఇద్దరు వేస్తే తక్కువ వచ్చాయి ఏం లేదు అంత ఇద్దరు అంతా వచ్చేసారు లాస్యాకి ఇద్దరు వేసారు నోయల్కి ఇద్దరు వేసారు అభిజిత్ ఇద్దరు వేసారు వాళ్ళందరికి రెండు రెండు అఖిల్ ఒకటే సిక్స్ మీకు ఏది స్ట్రాంగ్ పాయింట్ అనిపించింది లైక్ ఆ బిగ్ బాస్ హౌస్ లో లైక్ అఖిల్ నామినేట్ చేసేటప్పుడు ఏది వేస్తే బాగుంటుంది నార్మల్ గా మీకు మీకు తెలిసిన దొరకదు ఏది దీన్ని అఖిల్ ఒకవేళ అఖిల్కి వేయాలనుకుంటే ఏ రీజన్ వల్లే నామినేట్ చేస్తుంటే బాగుంటుంది చాలా సిల్లీ రీజన్ లాగా అనిపించింది గేమ్ గేమ్ యాస్ట్ కంటిన్యూ అవ్వాలంటే ఏదో ఒక రీజన్ పెట్టి నామినేట్ చేస్తూ ఎవ్రీ వీక్ ఒకటి ఉండాలి కాబట్టి ఆ ప్రొసీజర్లో వాళ్ళు వెళ్ళారేమో మనం కూడా వేసాం కదా అఖిల్ కూడా వేసాడు కదా అభిజిత్కి వేసాడు అఖిల్ చెప్పిన రీజన్స్ కరెక్ట్ కరెక్ట్ ఉండే సో అట్లా ఎవరైనా రీజన్స్ లేకుండా నామినేషన్ చేసింది వాళ్ళకి తోచిన రీజన్స్ చెప్పి వాళ్ళు నామినేట్ చేశారు ద టెస్ట్ కంటిన్యూ ద గేమ్ 100 డేస్ ఉంది అంటే ఈ టెస్ట్ కంటిన్యూ కాబట్టి ఆ గేమ్ తరఫు నుంచి మనం మన అఖిల్ని మనం ఎట్లా గెలిపించుకోవాలో మనకు ఉంది కదా సో ఆడియన్స్ గెలిపిస్తారని నమ్మకం ఉంది సో మా తరఫు నుంచి కూడా మేము కూడా ట్రై చేస్తున్నాము అఖిల్ గెలుస్తాడు అనేసి సో మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నార్మల్ అంటే మీకు ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరిగిపోయినట్టుంది అఖిల్ కంటే మీకు ఎక్కువ పెరిగినట్టుంది మీకు చెప్తే నమ్మరు ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఫోన్ చేసినా ఆంటీ నువ్వు టెన్షన్ తీసుకోవద్దు మేము ఉన్నాము అట్లా చెప్తున్నాం అంకుల్ని మంచిగా చూసుకో ఎందుకంటే అఖిల్ వెళ్ళేదాకా లోపల వెళ్ళినాక కూడా మీకు నేను చూసి ఉండొచ్చు సిగరెట్స్ తాగొద్దు డాడీ అనేసి ఎందుకంటే ఈయన హార్ట్ పేషెంట్ బైపాస్ అయింది సిగరెట్ తాగొద్దు అంటే కూడా ఆయన దాన్ని స్టాప్ చేస్తలేడు ఒకటి అంటాడు రెండు అంటాడు మూడు అంటాడు కంటిన్యూ అయిపోతుంది వానికి ఒకటే ఒకటి ఏంటంటే బిగ్ బాస్కి నేను వెళ్తున్నాను డాడీ ఏ సర్కమ్స్టెన్స్లో నీకు హెల్త్ ఇష్యూస్ రాకూడదు ఏది వచ్చినా నేను బయటకు వచ్చే పరిస్థితి తేకండి ఎందుకంటే దట్ ఈస్ మై లైఫ్ అది నేను అక్కడ ఆడి రావాల 105 డేస్ నేను ఆడి గెలిచి రావాలి ఆ హ్యాపీనెస్ మీ ఇద్దరు కళ్ళల్లో నేను చూడాలి కాబట్టి నువ్వు హెల్త్ ప్రికాషన్స్ తీసుకో ఫస్ట్ మమ్మీ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ డాడీ అంతే ఇంకేం లేదు నేను కప్పు గెలిచి వస్తాను ఆడు చెప్పిపోయింది నేను ఎట్లా టైటిల్ సెకండ్ ప్లేస్లో నేను ఉంటాను నేను గెలిచి వస్తాను మమ్మీ నేను అట్లాంటి టైప్ కాదు వాడు పాజిటివ్ చాలా పాజిటివ్ ఇక్కడ టీవీలో నెగిటివ్ చూపించినా మేమేం దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మాకు ఎందుకంటే ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు అఖిల్ ఏంటని తెలుసు మా అబ్బాయి ఏంటని మాకు తెలుసు సో అఖిల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సపోర్ట్ ఇస్తూ ఆయనను గెలిపియండి అందరు కలిసి మీ యూట్యూబర్స్ కూడా మంచి ఇది పెట్టండి ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని నెగిటివ్ చేయకుండా పాజిటివ్గా పాజిటివ్గా సో అఖిల్ కోపం అయిపోయినా అఖిల్కి అఖిల్కి ఏం కోపం ఏం రాదండి ఎందుకంటే వాడు పర్సనల్ లుక్ వాడు ఫేస్ అట్లా కనపడవచ్చు అంతే ఎందుకంటే ఆల్రెడీ అన్ని నెగిటివ్ రోల్స్ చేసినాక కొంతమంది మైండ్లో ఆటోమేటిక్ వీడు ఆ క్యారెక్టర్ చేశాడు రా వాడు అది రిజిస్టర్ అయిపోయింది ఫస్ట్ ఏది మనం అనుకుంటామో అదే ఉంటుంది మైండ్ ఇప్పుడు విట్ చెడు అనుకుంటే విట్ చెడు ఇంకా ఎంత పని చేసినా చెడుగానే కనిపిస్తుంది అది అలాగే అలాంటి అట్లాంటిది ఏదైనా కొంతమందిలో అట్లా అనిపిస్తుందేమో కానీ అఖిల్ మాత్రం నెగిటివ్ మైండ్ కాదు అట్లాంటి కనబడుతుంది కాబట్టి సినీ ఫీల్డ్లో కూడా వాడికి నెగిటివ్ పాత్ర అనే ఇస్తుంది కదా నేను యాజ్ అ విలన్గానే తీసుకుంటుండ్రు ఎందుకంటే వాళ్ళ లుక్స్ అట్లా కనబడుతుంది యాజ్ అ మదర్గా మీకు ఏదంటే ఇష్టం లైక్ అఖిల్ హీరోగా
మూవీలోకి వెళ్ళాలా లేకుంటే సీరియల్లోనే ఉండాలా లేకపోతే మీకు ఇలా ఎలా ఉంటే ఇష్టం అఖిల్? అఖిల్ హీరో కావాలని అనుకుంటారు. ఇప్పుడు సీరియల్స్లో కూడా అవకాశం వస్తుంది, వాడికి హీరో అవ్వాలని ఉంది కదా. సో అట్లాంటి బ్లెస్సింగ్సే మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అఖిల్ హీరో అవ్వాలి, అఖిల్ని ఇంకా పెద్ద పొజిషన్లో చూడాలి. నేను కూడా ఆ గిఫ్ట్ మాకు ఇస్తాడని అనుకుంటున్నాను.